ఇటువంటి కామెంట్స్ చేసిన పరిస్థితి. ఇప్పుడు తాజా ఫలితాల తర్వాత జనసేన పార్టీ వైఖరిలో కానీ లేకపోతే నిన్న మొన్నటి వరకు మీ పార్టీతో అలయన్స్ పెట్టుకోవాలని వెంపర్లాడుతున్న తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే మిమ్మల్ని ఒక్క మాట అనడానికి కూడా భయపడే వైసీపీ కానీ ఈవేళ వైఖరిలో ఏదైనా మార్పు వస్తుందని అనుకుంటూ ఉన్నారా? అండ్ ఏంటంటే మీరు ఈ ఫలితాల తర్వాత కాస్త దిగే మెట్టు దిగే అవకాశం ఉందా తెలుగు రాష్ట్రాల్లో, అంటే పొత్తులు పెట్టుకునే అంశం అవ్వచ్చు వేరే వేరే అంశాల్లో? తిరుపతిరావు గారు, రవిశంకర్ గారు భయపడడం భయపడే అనే పదం అయితే రైట్ నో నేను చెప్పింది కాదు, ఇది నేను చెప్పింది కాదు, మీరు పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడుతున్న ఒక పార్టీ చెప్పిన మాట అది. ఎవరైనా సరే నిన్ననే మా కృష్ణరాజు గారు కూడా ప్రస్తావించారు ఇవాళ అధికార పార్టీ మీద పోరాటం చేస్తున్నారు. నిన్న మా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒక పోలీస్ ఆఫీసర్ చేత ఒక ఫోటో కూడా మీరు వైరల్ అయింది చూసే ఉంటారు, రెండు కాళ్ళ మధ్యలో తల పెట్టి నరికేస్తూ చేసినటువంటి అకృత్యం. ఈ నేపథ్యంలో మాకు భయపడినట్టయితే అది పార్టీయే భయపడుతుంది, అదే అధికార పార్టీ భయపడితే, ముఖ్యమంత్రి భయపడితే, ఆ పోలీసులు భయపడ్డా, అవన్నీ అవన్నీ ఉట్ట మాటలు గానీ రైట్ సార్, ఉత్త మాటలు అయి ఉండొచ్చు రైట్. వన్ బై వన్ మాట్లాడుకుందాం. మూడు పార్టీలు ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేకపోవచ్చు, మీకు నోటా కంటే తక్కువ ఓట్లు రావచ్చు, కానీ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలు అన్ని పార్టీల అధినేతలు మీకు గౌరవం ఇస్తారు, మోదీ గారికి ఇచ్చే గౌరవం ఇలాంటి నాయకులందరికీ ఇవ్వాల్సిన పరిస్థితి, తప్పని పరిస్థితి. ఇప్పుడు ఈ పొత్తుల విషయంలో బాగా చర్చ జరుగుతోంది, అసలు ఎవరెవరితో ఉంటారు ఏంటి అని చెప్పి. నిన్న మీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లియర్గా చెప్పేశారు, పొత్తులు ఉంటాయి, మేము పొత్తులతోనే పెడతాము అని చెప్పేసి. సో ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎంతవరకు దీని మీద ఉంటుంది? రవిశంకర్ గారు మూడు నిమిషాలు నన్ను ఇంటరప్ట్ చేయకుండా చెప్పండి. ఒకటి, మీరు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు ఏదో ప్రభావం ఉంటాది అని చెప్పేసి ఎవరైనా చెప్పకపోతారని ఒక నిప్పుడు కల్లం ఆశతో మీరు ఎలాగ ప్రయత్నం. మాకేం ఆశ లేదు సార్, మాకేం ఆశ లేదు సార్, ఇప్పుడే అన్నాను సార్, మూడు నిమిషాలు వదిలేదు. లేదు నా మీద ముద్ర వేస్తుంటే మా ఛానల్ మీద చెప్పండి. మీతో పాటు మా సోదరులు, బహుశా మీరు కూడా పొరపడ్డారు, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నారు, కాదు నేషనల్ కాంగ్రెస్ పార్టీ మొదట్లో పొరపడినట్టున్నారు, సవరించారు, సమయ స్ఫూర్తితో వారు సవరించారు. అయితే వారితో సహా వారు ఒక ఉపప్రాంతీయ పార్టీ, సరే ఉపప్రాంతీయ పార్టీ అది, ప్రాంతీయ పార్టీ కూడా కాదు. శరద్ పవార్ డెఫినెట్ గా ఇదే లెజెండరీ లీడర్, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఇవాళ కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు మేము యాక్సెప్ట్ చేసాం, ఇవాళ చేసేది కాదు, అది వదిలేద్దాం పార్టీ. మరి మా టిఆర్ఎస్ పార్టీ, ఇది కూడా ఉప ప్రాంతీయ పార్టీ, ఎందుకంటే రా ఇది జాతీయ పార్టీ కదా, ఉప ప్రాంతీయ పార్టీ, వాళ్ళు కూడా అదే ప్రయత్నం పాపం చేస్తున్నారు. కానీ మిమ్మల్ని మళ్ళీ నేను ఒమిట్ చేస్తున్నా, వాళ్ళ ఆశలు అడి ఆశలే. ఎందుకు అనేసంటే నేను జోస్యం చెప్పను, రాబోయే దాని గురించి ఫోర్కాస్ట్ చెప్పను, నేను చెప్పేది కాంక్రీట్ ఎవిడెన్సులు చెప్తా. ఒకటి, గత ఎన్నికల్లో కృష్ణరాజు గారు చెప్పారు, గత గడిచిన 4 మాకే వస్తున్నాయి కర్ణాటకలో, మేమే మెజారిటీ సీట్లు మేము సాధిస్తున్నాం. గత ఎన్నికల్లో అక్కడ మేము 104 సీట్లు సాధించామండి, నేను ఇందాక 105 అన్నారు, కాదు 104 సాధించాం, 104 సీట్లు సాధించాము, 5 రోజుల పాటు గవర్నమెంట్ లో ఉన్నాము, 6వ రోజు నాడు రిజైన్ చేశారు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆ ఎన్నికల్లో నేను పనిచేశాను, ఈ వారు ఎన్నికలు నేను అక్కడ వెళ్ళలేకపోయాను.